Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ రాజకీయం వీళ్ళందరికీ వరం. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలో తనకు అనుకూలమైన పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడం లేదు. దీంతో ఇతర పార్టీలు చొరవ చూపుతున్నాయి. నిజానికి ఏపీలో పవన్ ప్రధాన ఓటు బ్యాంక్, కాపు బలిజ వాటి అనుబంధ కులాలే. కొద్దో గొప్ప అభిమానులు తనకు అభిమానులే, ఓటు వేయరని పలు సందర్భాలలో స్వయంగా పవన్ కళ్యాణే చెప్పారు. ఈ నేపథ్యంలో తన ఓటు బ్యాంకును కూడా కాపాడుకోలేని దయనీయ స్థితి. ఆంధ్రప్రదేశ్లో బీసీలు తర్వాత అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న సామాజిక వర్గం కాపు బలిజలే. పవన్ సామాజిక వర్గం అన్నమాట. కేవలం 4-5% ఓటు బ్యాంకు కలిగిన సామాజిక వర్గాలకు చెందిన నేతలు పాలకులయ్యారు. ఇదే విషయమై పవన్ కళ్యాణ్ కూడా పలు సందర్భాలలో విమర్శలు చేశారు. ఎంతసేపు కమ్మ రెడ్డి సామాజిక వర్గాలు తప్పితే మిగిలిన వర్గాలకు అధికారం దక్కదా అని ఆయన వాపోయారు. వారి కోసమే తానున్నానని గొప్పలు చెప్పారు. కానీ చేతలకు వచ్చేసరికి శూన్యం. జనసేనను కనీసం ఆయన సొంత సామాజిక వర్గం నేతలే నమ్మలేని దుస్థితి. దీంతో ఆ సామాజిక వర్గంపై అన్ని పార్టీలు కన్నేశాయి. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కూడా కాపులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఇక జగన్ సోషల్ ఇంజనీరింగ్లో ఆరితేరారు. చంద్రబాబు విషయానికి వస్తే బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. 3 రోజుల్లో ఆయన టీడీపీ కండువా కప్పుకొనున్నారు. పోనీ కన్నా లాంటి వాళ్లకు పవన్పై అభిమానం లేదా అంటే ఉందనే సమాధానం వస్తోంది. కానీ రాజకీయంగా జనసేనపై కన్నాతో సహా కాపులెవరికీ నమ్మకం లేదు. కేవలం కులాభిమానంతో జనసేనలోకి వెళితే గతంలో ప్రజారాజ్యం సమయంలో కాపులంతా దెబ్బతిన్నట్టుగా మరోసారి నష్టపోతామని వారు అప్రమత్తంగా ఉన్నారు. మరోవైపు తోట చంద్రశేఖర్, పార్థసారథి లాంటి జనసేన ప్రముఖ నాయకులంతా బీఆర్ఎస్లో చేరిన పరిస్థితి. ఇలా ఎన్నికల సమయానికి ఎక్కడికెక్కడ కాపు నేతలంతా సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాపులే కాదు, నాదెండ్ల మనోహర్ లాంటి కమ్మ నాయకుడు కూడా పవన్ వైఖరితో విసిగిపోయారనే వార్తలొస్తున్నాయి. రానున్న ఎన్నికలలో పవన్ నిర్ణయం ఏంటో స్పష్టంగా తెలిస్తే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో నాదెండ్ల ఉన్నారని తెలిసింది. స్థిరమైన నమ్మకమైన రాజకీయాలు చేయకపోతే దగ్గర వాళ్ళు కూడా దూరమయ్యే పరిస్థితి ఎదురవుతుందని పవన్ ఇంకా గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశా ఆయన మేల్కొనేలోపు చుట్టూ ఎవరూ మిగలకపోవచ్చు. ఇదే రీతిలో రాజకీయ పందహ కొనసాగిస్తే మాత్రం పవన్ వెంట చివరికి మిగిలేదెవరనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.